హలో ఎవ్రీవన్, మీ అందరి ముందుకి వచ్చేసాను అమెజాన్ పే క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్లో ఏమేమి క్యాష్ బ్యాక్స్ ఉంటాయి, మనం ఎలా అప్లై చేసుకోవాలి, సో ఎన్ని ఆఫర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మీ అందరికీ చూపిస్తాను. సో నేనైతే ఈ క్రెడిట్ కార్డ్ని 2 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను. చాలా క్యాష్ బ్యాక్స్ అయితే ఉన్నాయి, సో నాకు ఇది చాలా యూజ్ అయ్యిందనమాట. సో అందుకే మీకు కూడా ఇది షేర్ చేద్దాం అనుకుని వీడియో అయితే చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే సుచిత, సో చూస్తున్నారు కదా, ఇదే అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ అన్నమాట. సో ఎవరు అప్లై చేసినా కూడా ఈ క్రెడిట్ కార్డ్ అనేది ఇలానే వస్తుంది. సో దీంట్లో ఏమి స్పెషల్ గా పర్సనలైజ్డ్ ఫోటోస్ అలాంటివి ఏం పెట్టుకోలేమన్నమాట. సో నార్మల్ గా అందరికి ఇలానే వస్తుంది క్రెడిట్ కార్డ్ అయితే. ఈ క్రెడిట్ కార్డ్ అయితే మనకు ఎలాంటి థర్డ్ పార్టీస్ అలాగే ఏ కస్టమర్ కేర్ కి మనం అయితే కమ్యూనికేట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఈ అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ని అప్లై చేయాలంటే డైరెక్ట్గా అమెజాన్ యాప్లోకి వెళ్ళి, సో పైన అయితే మనకు స్క్రోల్ అవుతూ ఉంటుంది అన్నమాట యాప్లో. సో అక్కడైతే మనం క్లిక్ చేస్తే డైరెక్ట్గా అక్కడ నుంచి మనం అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ని అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరీ పర్సన్ అయితే 25K ఇన్కమ్ చూపించాలి, అలాగే బిజినెస్ పర్సన్ అయితే 35 ఇన్కమ్ చూపించాలి, అప్పుడే మనము ఈ క్రెడిట్ కార్డ్ యొక్క ఎలిజిబిలిటీకి రీచ్ అవుతాం. అలాగే దీన్ని అప్లై చేసుకోవడానికి ఇన్కమ్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ అయితే ఉండాలి. ఈ అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ని అప్లై చేసుకోవడానికి కొన్ని రిక్వైర్మెంట్ అయితే మనం మెట్ అవ్వాలి. సో ఫస్ట్ వచ్చేసి 18+ ఏజ్ ఉండాలి, అలాగే మ్యారీడ్ అయినా అయి ఉండాలి, అలాగే బిజినెస్ అయినా పెట్టుకొని ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఫార్మ్ 16, పే స్లిప్, బ్యాంక్ స్టేట్మెంట్ అయితే ఉండాలి. అడ్రస్ ప్రూఫ్ అయితే వాటర్ బిల్లు, ఆధార్ కార్డు. ఐడెంటిటీ ప్రూఫ్ అయితే ఆధార్ కార్డ్ అయినా, ఓటర్ కార్డ్ అయినా, పాస్పోర్ట్ అయినా ఇవైతే ఉండాలి. సో మీకైతే ఈ క్రెడిట్ కార్డ్ అనేది అప్రూవ్ కావడానికి అట్లీస్ట్ 15 డేస్ అయితే పడుతుంది అనమాట. సో వీళ్ళంతా కూడా రిక్వైర్మెంట్స్ అవన్నీ కూడా చెక్ చేసుకుని మీకైతే క్రెడిట్ కార్డ్ 15 డేస్ తర్వాత అయితే వస్తుంది. మీకు ఒకవేళ ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్నట్లయితే, సో అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మీరు మెట్రో సిటీస్లో ఉంటే 15 డేస్లో అయితే వస్తుంది, లేదా కొంచెం దూరంగా ఉంటే మీకైతే కొంచెం టైం అనేది పడుతుంది ఈ క్రెడిట్ కార్డ్ అనేది మీకు రీచ్ అవ్వడానికి. వన్స్ ఈ రిక్వైర్మెంట్స్ అయితే మీరు మెట్ అయితే ఈ క్రెడిట్ కార్డ్ అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇంతకు ముందు నా క్రెడిట్ కార్డ్ అన్బాక్సింగ్ వీడియోస్లో కూడా నేను చెప్పాను. సో ఒకవేళ మీకు క్రెడిట్ కార్డ్ అనేది ఇంటికి డెలివరీ అయిన తర్వాత జస్ట్ అది ఓపెన్ అయినా లేకపోతే ఎక్కడన్నా చినుగున్నా కూడా మీరు కస్టమర్ కేర్కి కాల్ చేసి ఇలా ప్రాబ్లం జరిగిందని చెప్తే మీకైతే అది వాళ్ళు అప్పటికప్పుడు బ్లాక్ చేసి నెక్స్ట్ వేరేదైతే మీకు పంపిస్తారు. మీరు దీన్ని కనుక నెగ్లెక్ట్ చేసినట్లయితే, మీరు ఓపెన్ చేసి దాన్ని మీరు కనుక యాక్టివేట్ కానీ చేసుకుంటే దాంట్లో ఉన్న డబ్బులు అనేది పోయే అవకాశం ఉంది. సో ఎప్పుడైతే మీకు చెప్పబోతున్నాను, సో నీ కార్డ్ని ఎందుకు అప్లై చేశాను, సో దీంట్లో ఆఫర్స్ ఏంటి, క్యాష్ బ్యాక్స్ ఏంటి అనేది ఇప్పుడైతే చూసేద్దాం. ఒకవేళ మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్ కాకుండా ఉంటే, సో మీకైతే 3% క్యాష్ బ్యాక్ అనేది అమెజాన్ నుంచి అయితే వస్తుందన్నమాట. సపోజ్ మీరు 1 లాక్ కొన్నా, 2 లాక్స్ కొన్నా, లేకుంటే మినిమం మీరు ఎంత పే చేసినా కూడా దాంట్లో 3% క్యాష్ బ్యాక్ అయితే మీకు వస్తుందన్నమాట ఈ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి మీరు ఏదైనా కొంటే. సో మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్ అయితే సేమ్ రీజన్స్ అయితే వర్తిస్తాయన్నమాట. సో 5% క్యాష్ బ్యాక్ అనేది మీరు రిసీవ్ చేసుకుంటారు. సో ఈ అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ అనేది మీకు వింటేనే అర్థమవుతుంది అమెజాన్ అని ఉంది. సో అమెజాన్లో ఎవరైతే ఎక్కువగా షాపింగ్ చేస్తారో వాళ్ళకైతే ఈ క్రెడిట్ కార్డ్ అనేది బాగా యూజ్ అవుతుంది, తెలిసే ఉంటుంది. అందరూ అమెజాన్ పే అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ అమెజాన్ పేని యూజ్ చేసేటప్పుడు కూడా ఈ కార్డ్ని యూజ్ చేస్తే మీకు 2% క్యాష్ బ్యాక్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. ఈ కార్డ్స్లో అయితే లాంగ్ యాక్సిస్, అలాగే మైల్స్టోన్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి కదా. సో ఈ కార్డ్స్ అయితే అలాంటివి ఏమీ లేవు. ఆఫర్స్ అయితే తక్కువగానే ఉన్నాయి, బట్ అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి మనం అయితే ఎక్కువగా అమెజాన్లో షాపింగ్ చేసుకుంటారు కదా, వాళ్ళకైతే ఎక్కువగా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ టైం అమెజాన్ పేని యూజ్ చేసి పే చేసినప్పుడు మీకైతే మీకు ఎక్కువైతే క్యాష్ బ్యాక్ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారనమాట. లైక్ గ్యాస్ సిలిండర్ బుక్ చేయడం కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసుకోవడం కానీ, లేకపోతే రీఛార్జ్ చేసుకోవడం కానీ, ఇలాంటివి ఏదైనా ఫస్ట్ టైం చేసినప్పుడు మీకైతే ఎక్కువ అమౌంట్లో క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఫస్ట్ అయితే చూడాలనుకుంటే అమెజాన్ పేలో రివార్డ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. సో వన్స్ మీకు క్యాష్ బ్యాక్ మనీ అంతా కూడా అమెజాన్ పే బ్యాలెన్స్లో వస్తే మీరు అయిపోతుంది లేకపోతే ఎక్స్పైర్ అవుతుంది, సో అట్లా అనుకుంటారేమో. సో అట్లాంటి ఆప్షన్ అయితే ఇక్కడ ఏం లేదు. సో మీరు లైఫ్ టైం అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. షాపింగ్ చేసుకున్న తర్వాత సో మొత్తం కూడా ఒక 1 మంత్ తర్వాత మీ క్యాష్ బ్యాక్స్ అన్ని కూడా అమెజాన్ పే బ్యాలెన్స్ లో అయితే మనకు రిటర్న్ వచ్చేస్తుంది అనమాట. మీరు 1 మంత్ తర్వాత అక్కడ చెక్ చేసుకోవచ్చు. అంటే ఎట్లా అంటే, ఒకసారి మనకు బిల్ అనేది జనరేట్ అయిన తర్వాత మాత్రమే ఈ క్యాష్ బ్యాక్ అనేది అమెజాన్ పే బ్యాలెన్స్ లో అయితే వస్తుంది. సో ఈ క్రెడిట్ కార్డ్ని అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా ఈ బెనిఫిట్ అయితే రాదనమాట. సో కొంతమందికి మాత్రమే వస్తుంది. వాళ్ళకి వచ్చేసి అంటే ఈ క్రెడిట్ కార్డ్ వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత 1700 రూపీస్ వెల్కమ్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఈజీ డిన్నర్ ప్రైమ్ మెంబర్షిప్ కూడా 1900 అనేది ఫ్రీగా వస్తుంది. అయితే సూపర్ కార్డ్ అనమాట. సో ఏదైనా ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ లో కూడా తక్కువగా మనం లైక్ తక్కువగా గ్రోసరీస్ అవి ఏమైనా షాపింగ్ చేసుకోవాలనుకుంటే ఇదైతే బెస్ట్ కార్డ్ అనే చెప్పాలి. 1% క్యాష్ బ్యాక్ అయితే మనం రిసీవ్ చేసుకోవచ్చు.
సో మీరైతే ఫస్ట్ టైం రీఛార్జ్ చేసుకుంటున్నారు అనుకోండి, 50% డిస్కౌంట్ అయితే ఇస్తారు. సో మాక్సిమం 100 రూపీస్ మీరైతే క్యాష్ బ్యాక్ రిసీవ్ చేసుకుంటారు. మీరైతే కార్డ్ రిసీవ్ చేసుకున్నారు, సో ఫస్ట్ టైం వచ్చేసి మీరు అమెజాన్లో షాపింగ్ చేస్తూ ఉన్నారు కదా, సో ఫస్ట్ టైం మీరు షాపింగ్ చేసినప్పుడు 150 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ మీరు రిసీవ్ చేసుకుంటారు. ఫస్ట్ టైం మీరు ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసినప్పుడు మీకైతే మాక్సిమం వచ్చేసి 20% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది, అంటే 250 రూపీస్. నాకైతే ఈ వెల్కమ్ బోనస్ అనేది రాలేదు, కానీ కొంతమందికి అయితే వచ్చిందంట, మా ఫ్రెండ్స్లో కొంతమందికి వచ్చిందని చెప్పి నాకు చెప్పారు. మీరు పోస్ట్ పెయిడ్ బిల్స్ ఏమైనా పే చేసినట్లయితే 25% క్యాష్ బ్యాక్, మీరు కార్డ్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసినట్లయితే మీకు 10% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది, అప్ టు 125 రూపీస్. క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకున్నప్పుడు మనకు ఫ్యూయల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట, సో దీంట్లో అయితే 1% క్యాష్ బ్యాక్ అనేది సర్చ్ ఛార్జెస్ లో వేవ్డ్ ఆఫ్ అవుతుంది. మీరు బ్రాడ్బ్యాండ్ బిల్ పే చేస్తున్నారు కదా, అంటే వైఫై బిల్లు, ఫస్ట్ టైం పే చేసినప్పుడు 25% క్యాష్ బ్యాక్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు, 350 రూపీస్. ఇప్పుడు వరకైతే నేను బెనిఫిట్స్ డ్రాబ్యాక్స్ అయితే చెప్పేసాను, ఇప్పుడైతే మీకు ఛార్జెస్ గురించి చెప్పబోతున్నాను. ఈ క్రెడిట్ కార్డ్ అయితే నో జాయినింగ్ ఫీ, నో యాన్యువల్ ఫీ, అలాగే లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. సో ఈ అమెజాన్ పే క్రెడిట్ కార్డులో ఇప్పటి వరకు బెనిఫిట్స్ అవన్నీ చూసారు కదా, సో నాకు అనిపించిన డ్రాబ్యాక్స్ అయితే ఇప్పుడు చెప్తాను. సో దీన్ని మీరు బయట ఎక్కడ షాపింగ్ చేసినా కూడా 1% క్యాష్ బ్యాక్ మాత్రమే వస్తుంది, సో అమెజాన్లో మాత్రమే మీకైతే 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో నేను 2 ఇయర్స్ నుంచి యూజ్ చేసినాను కదా, నాకు ఇవి తప్ప ఎలాంటి డ్రాబ్యాక్స్ అయితే కనిపించలేదు. చూసారు కదా అమెజాన్ పే క్రెడిట్ కార్డులో ఉన్న బెనిఫిట్స్, అట్లాగే డ్రాబ్యాక్స్ అండ్ ఛార్జెస్ అన్ని కూడా మీకు క్లియర్గా అయితే చెప్పేశాను. ఇవే ఈ క్రెడిట్ కార్డులో ఉన్న టాప్ డీటెయిల్స్. అన్ని క్రెడిట్ కార్డ్స్ లాగానే అమెజాన్ పే క్రెడిట్ కార్డు కూడా లేట్ పేమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో సపోజ్ మనం లేట్గా పే చేసినప్పుడు ఛార్జెస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి, ఎవరైతే చూపిస్తున్నానో చూడండి. ఇంతకు ముందు అయితే నేను ఐసిఐసిఐ మేక్ మై ట్రిప్ క్రెడిట్ కార్డ్ గురించి, అలాగే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ గురించి అయితే చెప్పేశాను. ఆ వీడియోస్ లింక్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. చూసారు కదా అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ని ఏమేమి యూస్ చేశాను, ఎలా అప్లై చేశాను అన్ని కూడా చెప్పేశాను. సో మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేసేయండి. మరో నెక్స్ట్ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. బాయ్.